हेलो फ्रेंड्स इंडियन रेसिपी इन्फोक्स स्वागतम मन वीडियो संपूर्ण कार्तीक पुराणम गुरिंची चेप्पबोतुन्नानु कनुका ई पुराणानी चदिविना विन्ना मन पापालन्नी तोलगिपोई शिवकेशवुल अनुग्रहान्नी पोंदिन वारं अवुतामु कनुका ई कार्तीक पुराणमुनु प्रतिरोजु तप्पकुंडा कार्तीक मासमंता विनंडी श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु श्री पद्मपुराणांतर्गत संपूर्ण कार्तीक महापुराणमु नित्य पारायण ग्रंथमु इरुवदिव रोजु पारायणमु नवमाध्यायमु पृथु चक्रवर्ति अडुगुतुन्नाडु देवर्षि तुलसिनी स्थापिंचि आ मंडपंलोने मुंदुगा विष्णु पूज चेयालनि सेलविच्चावु पैगा तुलसिनि हरिप्रिय विष्णुवल्लभ वंटि पेरुलतो संबोधिंचावु श्रीवारिकि अंतटि प्रियकरि अयिन आ तुलसि महात्म्यान्नि विनिपिंचु नारदुडु चेबुतुन्नाडु श्रद्धगा विनु पूर्वमोकानोकसारी इंद्रुडु समस्त देवतापसरसमेतुडै शिवदर्शनार्थं कैलासानिकि वेल्लाडु आ समयानिकि शिवुडु बेताल रूपियै उन्नाडु भीत महादंष्ट्रा नेत्रालतो मृत्यु भयंकरंगा उन्न आ स्वरूपान्नि शिवुनुगा गुर्तिंचलेक ईश्वरुडु एक्कडुन्नाडु एं चेस्तुन्नाडु अंटू आयननै प्रश्निंचसागाडु इंद्रुडु कानी आ पुरुषोत्तमुडु जवाबीयनि कारणंगा నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకురుడి కంఠం కమిలి నల్లనయ్యింది. కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తానీ విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృతభేతాల శాంతి స్తోత్రం. శ్లోకం: నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురజ్ఞాయ సర్వాయ నమోందకని సూదినే. శ్లోకం: విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విద్వంసకర్త్రే వై యజ్ఞానాం ఫలదాయినే. శ్లోకం: కాలాంతకాల కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మన్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి: హే శివ, నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచెయ్యి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు: వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లు చేశాడా శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమాన పడి బాలిక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చినా వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోధన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువెవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడాయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టునుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత: ఓ సముద్రుడా, నా కళ్ళను రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధ్రుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరానివాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధ్రుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బల విలాసుడైన జలంధ్రుడా బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. నవమోధ్యాయ సమాప్త. 9వ అధ్యాయము సమాప్తము. దశమాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు,
పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడొకడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగ మదనం అమృతపు పంపకం అసందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పసాగాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు. గస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువునైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. రేరే ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలనన్నిటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమదన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. గస్మరుడు జలంధ్రుడి దగ్గరికి వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులనందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధ్రుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయంపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు. యావం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 9-10 అధ్యాయములు 20వ రోజు పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తదుపరి అధ్యాయం కూడా వినాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. ఎంతో విశిష్టమైన కార్తీక పురాణాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఈ పుణ్య కార్యక్రమంలో భాగం చేయండి. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.